నా అప నమ్మకమును అప నమ్మకము తీసివేయుదేవాసయ్యా నా అప నమ్మకము యేసు ప్రభువారు తన ముగ్గురు శిష్యులతో మిగతా తొమ్మిది మందిని కొండ దిగువ భాగమున ఉంచి మిగతా ముగ్గురిని పేతురు యాకోబు యోగాన్ని ఒక పర్వతానికి తీసుకువెళ్ళారు ఒకవేళ ఇస్రాయల్ దేశంలో అదే పెద్ద పర్వతమై ఉండాలి కొండ ఉండాలి ఆ అటువంటి పెద్ద కొండకి తీసుకెళ్ళి అక్కడ యేసు వారు ప్రార్థన చేస్తూ ఉండగా రూపాంతరం పొందారు కోటి సూర్య ప్రభావ మహిమ కన్నా తేజో మహిమతో కనబడ్డాడు వెంటనే పేతురు యాకోబు యాగాను ఆ వెలుక్కు నిలబడలేక పడిపోయారు పడిపోగానే ఈ పేతురు యాకోబు యోహాను ఒక దృశ్యాన్ని చూస్తున్నారు ఆ దృశ్యం ఏంటంటే ఒక పక్కన మోషే నిలబడి ఉన్నాడు ఇంకొక పక్కన ఏలియా నిలబడి ఉన్నాడు వెంటనే పేతురుకున్న ధైర్యం చూడండి వెళ్ళి ఏమన్నాడంటే ఏసయ్యా నీకొక గుడారం మోషేకి ఒక గుడారం ఏలియాకొక గుడారం కట్టిద్దాం ఆయన ధైర్యం చూడండి వెంటనే ఒక స్వర వినబడింది ఈయన నా ప్రియ కుమారుడు ఈయన మాట వినుడి ఆ మాట వినటం ఆలస్యం మోసే కనపడల ఏలియా కనబడలా కనబడింది ఎవరు మాత్రమే ఏసయ్య మాత్రమే ఏసయ్య అన్నాడు మనం ఇక్కడ ఉండకూడదు కిందకి వెళ్దాం ఏసుప్రభువారు పేతురు యాకోబు యోహాన్ నలుగురు కలిసి కొండ దిగుబాగం వస్తుండగా ఒక తండ్రి తన కుమారుణ్ణి ఎవరి దగ్గరికి తీసుకొచ్చారంటే శిష్యుల దగ్గరికి తీసుకొచ్చారు శిష్యుల దగ్గరికి తీసుకొచ్చి అయ్యా నా బిడ్డకి ఎపిలెప్సీ తద్వారా నురుగు కక్కుతున్నాడు తద్వారా మూర్ఛ వ్యాధి తెలవకుండా ఆ దెయ్యం పట్టినప్పుడల్లా నీట్లోనూ అగ్నిలో పడిపోతున్నాడు మీరు ఇతన్ని స్వస్థపరచండి అనగా వీళ్ళు ఎన్నో ప్రయత్నం చేశారు అయినా ఏమి కలగల స్వస్థత కలగల ఈ టైములో యేసయ్య తన ముగ్గురు శిష్యులతో వస్తున్నాడు రాగానే ఆ కుమార్ని యొక్క తండ్రి ఏసయ్య దగ్గరికి వెళ్ళి టీచర్ బోధకుడా నీ వలన అయితే నా బిడ్డను స్వస్థత పరచవా వెంటనే ఏసయ్య అన్నాడు అందుకు ఏసు నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యం ఆ మాట చెప్పగానే తండ్రి చెప్పిన మాట ఏంటి తెలుసా నేను నమ్ముచున్నా కానీ నా అప్పనమ్మకం తీసివేయవా హెల్ప్ మీ ఓవర్కమ్ మై అన్బిలీఫ్ దయచేసి నాకు సాయం చేయవా నా అప్పనమ్మకం తీసేవా ఏసయ్య ఆ మూర్ఛ వ్యాధితో దెయ్యం పట్టిన మూగ చెవిటి ఆత్మను గబ్దించాడు వెంటనే అది అతన్ని విడిచి వెళ్ళిపోయింది ఇక చనిపోయాడు ఈ బాబు అనుకున్నాడు కానీ నా ఏసయ్య పట్టుకొని నిలబెట్టి తండ్రికి అప్పగించాడు అక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆశ్చర్యం కలిగింది మార్కు సువార్త తొమ్మిదవ అధ్యాయం పద్నాలుగు నుండి కొన్ని వాక్యాలు అందరం కలిసి చదువుదాం ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఎవరైనా సరే ఈ వాక్యం ఇప్పుడు చదువుతుండగా నా పుటక నుండి ఈ రోగం ఉందండి నా చిన్నప్పటి నుండి ఈ రోగం ఉందండి ఇటువంటి రోగంతో కొన్ని నెలల నుండి బాధపడుతున్నానండి కొన్ని సంవత్సరం నుండి బాధపడుతున్నానండి మందులు వాడిన స్వస్థత లేదండి అని వాక్యం వింటున్న వాళ్ళు ఈ వాక్యంను రిపీట్ చేస్తుండగా పుట్టక నుండి వచ్చిన ఆ రోగాన్ని నా దేవుడు తన వాక్కు చేత ఎలాగైతే స్వస్థపరిచాడో ఈరోజు నన్ను ఈ వాక్కును చదువుతుండగా అది పుట్టక నుండి రాని నెలల తరబడి నుండి రాని సమస్య నుండి రాని ఈ వాక్కు చదువుతుండగా నీలో అదే జీవం వెళ్ళబోతుంది ఆ బిడ్డలోనికి వెళ్ళిన అదే జీవం ఈ రోజు నా జీవం నీలోనికి వెళ్ళి ఆ రోగాన్ని ఇప్పటి నుండి నా దేవుడు కుకిట వేలతో అదిని ప్రకలించను గాక విశ్వాసముతో వాక్యాన్ని చదవబోతున్నా ఎలా చదవాలో తెలుసా ఈ రోజే నా దేవుడు జరిగించబోతున్నాడు అంత గట్టిగా వాక్కు చెప్పబోతున్నాను నువ్వు ఉచ్చరిస్తుండగా నీలోనికి ప్రవేశించబోతున్నా నీ లోనికి ప్రవేశించబోతున్నది నాలోనికి ప్రవేశించబోతున్నది తల్లి తండ్రులను తీసుకెళ్లిన ఆ రోగం మీ నాన్నను తీసుకెళ్లిన రోగం మీ తల్లిని తీసుకెళ్లిపోయిన రోగం నీ బంధువులు తీసుకెళ్లిన రోగం నీ భర్తలు తీసుకెళ్లిన రోగం నీ భార్యను తీసుకెళ్లిన రోగం నీకు రిపీట్ అవ్వకుండా నా దేవుడు ఒక అద్భుతమైన మిర్రకలు చేయబోతున్నాడు అద్భుతమైన స్వస్థత నీ శరీరంలో పంపించబోతున్నాడు ఇప్పుడు గట్టిగా వారు శిష్యుల యొద్ధకు వచ్చి వారు చుట్టూ బహుజనులు కూడి ఉండుటయు శాస్త్రులు వారితో తర్కించుటయు చూచిరి వెంటనే జన సమూహమంతయు ఆయనను చూచి మిగుల విభ్రాంతి నుండి ఆయన యొద్ధకు పరిగెత్తుకొని వచ్చి ఆయనకు వందనము చేసిరి అప్పుడు ఆయన మీరు దేని గురించి వారితో తర్కించుచున్నారని వారిని అడుగగా జనసమూహములో ఒకడు బోధకుడ మూగదయం పట్టిన నా కుమారుని నీ వద్దకు తీసుకొని వచ్చితిని అది ఎక్కడ వాణిని పట్టునో అక్కడ వాణిని పడద్రోయను అప్పుడు వాడు నురుగు కాచుకొని పండ్లు కొరుక్కొని మూర్చిల్లును దానిని వెళ్ళగొట్టుడని నీ శిష్యులను అడిగి తిని కాని అది వారి చేత అందుకైన విశ్వాసము లేని మూర్ఖతరం వర నేను ఎంతకాలం మీతో నుండును ఎంతవరకు మిమ్మును సహించును వాణిని నా యద్దకు తీసుకొని రండని వారితో చెప్పగా వారాయన యద్దకు వారిని తీసుకొని వచ్చేరి దెయ్యము ఆయనను చూడగానే వాణ్ణి వెలవెల లాడించెను గనక వాడు నేల పడి నురుగు కాచుకొనుచు పొర్లాడుచుండెను అప్పుడు ఆయన ఇది వీనికి సంభవించి ఎంతకాలమైనదని వాని తండ్రి అడుగగా అతడు బాల్యము నుండియే అది వాణ్ణి నాశనము చేయవలని తరచుగా అగ్నిలోను నీలలోను పడద్రోయను ఏమైనాను నీ వలననైతే మా మీద కనికరపడి మాకు సహాయము చేయమనని అందుకు ఏసు నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తమును సాధ్యమే అని అతనితో చెప్పాను వెంటనే ఆ చిన్నవాణి తండ్రి నమ్ముచున్నాను నాకు అపనమ్మకం ఉండకుండా ఫస్ట్ ఏమన్నాడు వెంటనే ఆ చిన్నవాణి తండ్రి నమ్ముచున్నా నాకు అపనమ్మకం ఉండకుండా అంటే దానికి అర్థం ఏంటి ఇదివరకు నేను నమ్మా ఇప్పుడు నాకు నమ్మకం లేదు ఇదివరకు నేను నమ్మా ఇప్పుడు నాకు నమ్మకం లేదు నాకు వెంటనే ఆ చిన్నవాణి తండ్రి నమ్ముచున్నాను నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను జనులు కూడి తన యొద్దకు పరిగెత్తుకొని వచ్చుట ఏసు చూచి మూగవైన చెవిటి దయమా వాణిని వదిలిపొమ్ము ఇక వాణిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించుచున్నానని చెప్పి ఆ ఆపవిత్రాత్మను గద్దించెను అప్పుడు అది కేక వేసి వాణిని ఎంతో వెలవెలలాడించి వదిలిపోయెను అంతటవాడు చచ్చిన వలె ఉండను గనుక అనేకులు వాడు చనిపోయిననేరి అయితే యేస్ వాణ్ణి పట్టి వాని లేవనెత్తగా వాడు నిలవబడెను ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆయన శిష్యులేం మేమెందుకు ఆ దయ్యమును వెళ్ళగొట్టలేకపోతేమని ఏకాంతమున ఆయన అడిగరి అందుకాయన ప్రార్థన వలననే అందుకాయన ప్రార్థన వలననే ఉపవాస ప్రార్థన వలనే కానీ మరి దేనివలనను ఈ విధమైనది వదిలిపోవుట అసాధ్యమని వారితో చెప్పాను ఈరోజు ఆ బిడ్డకి జరిగింది మనందరి జీవితంలో ఏ సునాములు జరిగినందుకు స్తోత్రం